సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సాయం చేయడంలో ముందుండే హీరోలో తమిళ హీరో విజయ్ ఒకరు. కష్టాల్లో ఉన్న ఎంతో మందికి ఆయన ఆదుకుంటూ తన మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. తాజాగా మరో పేద విద్యార్థికి అండగా నిలిచారు విజయ్. ఇటీవల ఓ స్కూల్ విద్యార్థి దీనగాథను టీవీ ఛానల్లో చూసి చలించిపోయే అతడికి చదువుకి సాయం అందించారు. తమిళ ఛానల్లో విద్యార్థి మాట్లాడుతూ మార్కెట్ యాడ్లో మూటలు మోస్తూ చదువుకుంటున్నట్లు చెప్పాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాను పనిచేయాల్సి వస్తోందని చెప్పి వాపోయాడు. మూటలు మోయడం వల్ల తన భుజం నొప్పిగా ఉంటుందని వాపోయాడు. అయినా తన అమ్మకు ఆసరా కల్పించేందుకే ఆ నొప్పిని భరిస్తూ మూటలు మోస్తున్నానని చెప్పాడు. కానీ తాను నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు అమ్మతో చెప్పలేదని తెలిపాడు. అలా రోజుకు కనీసం 5 గంటలు పనిచేస్తానని చెప్పిన ఆ విద్యార్థి కొన్నిసార్లు రాత్రి బస్సు లేకపోతే సుమారు 3 కిలోమీటర్లు నడుస్తానని తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. విద్యార్థి కష్టాలు విజయ్ దృష్టికి రావడంతో ఆ కుటుంబానికి తవేక ఆలయ నిర్వాహకుల ద్వారా సహాయం చేశారు. అతడి కాలేజ్ చదువుకయ్యే పూర్తి ఖర్చును ఆయన భరిస్తానని చెప్పారు. ప్రస్తుతం కాలేజీలో చెల్లించమని 25,000 ఇచ్చారు. అంతేకాకుండా ఒక నెల సరిపడా ఇంటి వస్తువులను కూడా విజయ్ అందించారు. సాయం అందించిన విజయ్కు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ప్రముఖ సంగీత దర్శకులు థమన్ కూడా స్కూల్ విద్యార్థికి సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఆ విద్యార్థికి మోటార్ బైక్ కొనిస్తానని ట్వీట్ చేశారు. పేద విద్యార్థికి అండగా ఉన్న విజయ్ థమన్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. அவங்க பார்த்து அவங்க மூலமா எங்களுக்கு இவ்வளவு பெரிய கிடைச்சிருக்கு. ஒரு மாசத்துக்கு தேவையான வீட்டுக்கு தேவையான